175 డేస్ ఫంక్షన్ కి మీరు అండ్ ఫ్యామిలీతో కలిసి విజయవాడ వెళ్ళారంట. అది చాలా ఇట్స్ లైక్ మెమరబుల్ మూమెంట్ నాకైతే. హైదరాబాద్ నుంచి విజయవాడ, సో వాళ్ళు బస్సు అందరికీ బస్సెస్ వేశారు, కానీ ఇట్లా లేడీస్కి వాళ్ళ అప్పుడు అల్లు అరవింద్ గారు మిస్సెస్, వీళ్ళ చిరంజీవి గారు మిస్సెస్, వాళ్ళ పిల్లలు రామ్ చరణ్ గారు అండ్ రెండో అమ్మాయి స్వీటీ, మేమందరూ ఒకే బస్సులో అందరూ వెళ్ళటం, గర్ల్స్ లేడీస్ అందరూ. సో వాళ్ళ ఫ్యామిలీతో తీసుకెళ్ళి చాలా కేర్ తీసుకున్నారండి. అట్లా ఆడపిల్లలు అంటే కూడా చాలా కేర్ తీసుకుంటారు ఫ్యామిలీ అందరూ లేడీస్ ఉండడం వాళ్ళు. సో అట్లా వెళ్ళాం. రామ్ చరణ్ అప్పుడు హీరోగా ఇంకా ఎంట్రీ ఇవ్వలే, అప్పటికే మీకు పరిచయం? పరిచయం ఉంది, అంటే అతనికి గుర్తుందో లేదో కానీ వాడు పరిచయం ఉంది. సో అప్పుడు అక్కడే బస్సులోనే పరిచయం ఉండింది, అతను ఉన్నారు. అండ్ తర్వాత రిటర్న్ కూడా మేము అదే దాంట్లోనే జాగ్రత్త మమ్మల్ని పంపించడం. సో యా ఆల్ ద వే ఇక్కడి నుంచి అక్కడికి గుడ్ మంచిగా. అతను ఇంకా అప్పుడు అబ్బాయి, అతను ఐ థింక్ 10th ఇంటర్ చదువుతున్నట్టు ఉన్నారు, కానీ బట్ ఆయన యా వెరీ నైస్ పర్సన్. అప్పట్లో కూడా చిన్నప్పుడు కూడా అతను యంగ్ యూత్ ఇప్పుడు ఆయన ఎక్కడ గ్లోబల్ స్టార్, ఆర్ఆర్ఆర్తో గ్లోబల్ స్టార్, రైట్ రైట్ రైట్. సో అప్పుడు ఇప్పుడు ఆయన ఎప్పుడు ఒకలాగే ఉంటారు, డౌన్ టు అర్త్, మంచిగా నైస్గా. సో ఐ థింక్ ఇప్పుడు ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయితే చూడాలి. ఓకే, తర్వాత ఎప్పుడు కలవలేదు? కలవలే ఒక్కసారి అప్పుడు కలవడమే, కానీ ఆ జర్నీలో ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ టు విజయవాడ జర్నీ అంతే. గుర్తు చేస్తే గుర్తు వస్తుందేమో, ఎందుకంటే ఇట్స్ అ వెరీ బిగ్ ఫంక్షన్. అసలు చాలా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అప్పుడు, ఆయన సీఎం, ఆయన వచ్చారు, నెక్స్ట్ వెంకయ్య నాయుడు గారు వచ్చారు. సో యా ఇట్స్ అ వెరీ బిగ్ ఈవెంట్, హ్యూజ్ అండ్ ఓపెన్ దీంట్లో పెట్టారన్నమాట. ఐ థింక్ ఏదో సమ్ ఒక పెద్ద ఓపెన్ స్పేస్లోని అది అరేంజ్ చేశారు మొత్తం, అది అక్కడ సెట్ అంతా వేసి మొత్తం చాలా బాగా అరేంజ్ చేశారు. సో బాగుంది,